నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు పల్సర్ గేర్ వీల్స్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పల్సర్ గేర్ వీల్స్ ఎలా సెట్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మొత్తం క్లారిటీగా మీరు చూసినట్లయితే ఈ గేర్ వీల్స్ అనేది రేపు నాడు మీరు ఎప్పుడైనా సరే పల్సర్ ఇంజిన్ బిగించేటప్పుడు ఎలా బిగించాలన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మెయిన్గా మనం గేర్ వీల్స్ చూసుకోవాల్సింది ఏంటంటే వాచర్లు అండ్ గేర్ వీల్స్ ఎలా సెట్ చేయాలని చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, గేర్ వీల్స్ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ వాచర్లు. ఈ వాచర్లు మెయిన్గా చూసుకోవాలి మనం. ఈ వాచర్లు ఇది లాక్ ఉంటుంది, దీనికి పల్సర్ సెంటర్ సాఫ్ట్. ఈ సాఫ్ట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వాచర్ ఇది లాక్ అన్ని జాగ్రత్తగా గట్టిగా ఉందో చూసుకోవాలి. ఇందులో ఇవన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. ఈ ఓన్లీ ఈ వీలు ఈ వాచర్ ఉంది కదా, ఈ వాచర్ మనం మెయిన్లీ ఇందులో ఒక పక్క రఫ్గా ఉంటుంది, ఒక పక్క ప్లెయిన్గా, ఒక పక్క రఫ్గా ఉంటుంది. ఇది చూసుకోవాలి. రఫ్గా ఉన్నది ఎప్పుడు కిందకి వేయాలి, ఇలాగా కిందకి వేసి ఇలాగ మామూలుగా. ఈసారి మనం ఈ వీలో వచ్చేసి 1 2 3 4 5 6 స్టెప్లు ఉంటాయి. ఇటు వచ్చేసి ఏముండవు. ఈ 6 స్టెప్లు ఉన్నది కాస్త మనం ఇలాగా ఇలా సిట్టింగ్ చేసుకోవాలి. ఇలా సిట్టింగ్ చేసుకుంటే మనకి సరిపోద్ది. దీని మీద వచ్చేసి ఎటువంటి వాచర్ ఉండదు, ఓన్లీ వీల్ ఉంటుంది. ఇది వీలు. ఈ వీల్ వచ్చేసి మనం ఇలాగ ఎటుపక్కైనా వేసుకోవచ్చు. ఈ వీలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, వీల్కి ఎటుపక్క వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఈ వీల్ ఇలా వేసుకున్న తర్వాత ఈ వాచర్ వేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇది ఈ విధంగా ఈ యొక్క సాఫ్ట్ ఈ గెరిల్స్ ఈ సెట్ ఇలా ఓకే అయిపోయినట్టు. ఇంకా రెండోది ఏంటంటే మనం ఈ సాఫ్ట్ చూసుకోవాలి. ఈ సాఫ్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా కింద సైడ్ అంతా లాక్ ఉంటుంది, లాక్ ఉంటుంది. పైనుంచి పై సైడ్ వచ్చేసి మీకు క్లారిటీగా చెప్తే మొత్తాన్ని క్లారిటీగా చూడండి. ఎప్పుడున్నాడు ఎప్పుడన్నా ఇంజిన్ బిగించడం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇక్కడ మీకు లాక్ కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ వరకు 1 2 3 ఈ మూడు వీల్స్ లాక్ అయిపోయి ఉంటాయి. ఈ లాక్ అయిపోయిన తర్వాత మనం దీనికి ఇంకా ఈ పైన ఎటువంటి వాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీలు 1 2 3 4 5 6 స్టెప్లు ఉంటాయి. ఇట్ సైడ్ 1 2 3 ఈ 6 స్టెప్లు 8 స్టెప్లు ఉన్నది మనం ఈ డౌన్ ఇలా వేసుకోవాలి. ఈ 3 స్టెప్లకు ఉన్న దానికి సిట్టింగ్ చేయాలి. చూడండి, మీరు గమనించారండి, మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇలా సిట్టింగ్ చేస్తే ఇది సరిపోతుంది. తర్వాత వచ్చేసి దీనికి బుష్ ఉంటుంది. బుష్ మెయిన్గా మనకి ఈ బుష్ కరెక్ట్గా మనం కంపల్సరీ మర్చిపోకుండా వేసుకోవాలి. ఈ బుష్ కానీ మర్చిపోయామంటే మనకి ఇంకా తర్వాత ఇంకా గేర్ వీల్స్ పడవు. ఇంకా రెండోది ఏంటంటే ఇట్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది, ఇట్ సైడ్ వచ్చేసి డౌన్గా ఉంటుంది. మనం ఇట్ సైడ్ ఇలా డౌన్గా ఉన్న సైడ్ వేసుకోవాలి. మనం గమనించారా, డౌన్ ఉన్న సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇలా సిట్టింగ్ అయిపోద్ది. ఇక రెండోది వచ్చేసి దీనికి ఒక వాచర్ ఉంటుంది, వాచర్ సిట్టింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ షిఫ్టర్లు అయ్యి, గేర్ షిఫ్టర్ క్లాంప్లు. ఈ క్లాంప్లకు వచ్చేసి చిన్న బుష్లు ఉంటాయి. ఇందులోనే 2010 మోడల్కి అయితే బుష్లు ఉంటాయి. 2010 దాటిన తర్వాత ఈ బుష్లు ఉండవు. డైరెక్ట్గా ఇది వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది. ఈ బుష్లు ఒకవేళ 2010 మోడల్ అయితే పల్సర్ కంపల్సరీ మనం ఈ బుష్లని కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే కానీ లేదంటే మళ్ళీ గేర్లు పడవు. రెండు వచ్చేసి ఇది వచ్చేసి గేర్ షిఫ్టర్. గేర్ షిఫ్టర్కి మనం ఏం చూసుకునే పని ఏం లేదు. ఇది ఒకటి ఉంటుంది, ఇది ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది. పైన ఇది ఉంటుంది, ఇది పిన్ వచ్చేస్తుంది, కానీ పిన్ తీసే పని ఏం లేదు. ఇది వచ్చేసి షాఫ్ట్లు ఉంటాయి. నెక్స్ట్ షాఫ్ట్లు ఉంటాయి. షాఫ్ట్లు వచ్చేసి ఒకటి లెంగ్త్ ఆల్రెడీ మన గేర్ షాఫ్ట్కి సంబంధించిన స్ప్రింగ్ ఒకటి సిట్టింగే ఉంటుంది దీనికి. ఇది మామూలుగా ప్లెయిన్ ఉంటుంది. మెయిన్గా గేర్ షాఫ్ట్కి సిట్టింగ్ అయ్యేది ఒకటి ఉంటుంది, ప్లెయిన్గా ఒకటి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు గేర్ వీల్స్ ఎలా సెట్ చేయాలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మెయిన్లీ వచ్చేసి గేర్ వీల్స్ వచ్చేసి ఈ రెండు కూడా ఒకటేసారి సిట్టింగ్ చేయాలి. గేర్ వీల్స్ రెండు కూడా ఒకసారి
ఇవి ఉన్నాయా, ఇవి కూడా రెండు ఇలా సిట్టింగ్ చేసి ఒకేసారి సిట్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గేర్ వీల్స్ కదిలిపోకుండా ఉంటాయి. ఓకే, ఇలా సిట్టింగ్ అయిపోయింది. సిట్టింగ్ అయిపోయిన తర్వాత గేర్ షిఫ్టర్లు, ఈ క్లాంప్లు ఉంటాయి కదా, ఈ క్లాంప్లు వచ్చేసి మూడు ఉంటాయి మొత్తం. ఒక వన్ సైడ్ రెండు ఉంటాయి, వన్ సైడ్ ఒకటి ఉంటుంది. క్లాంప్లు వచ్చేసి ఇలా కౌంటర్ షాఫ్ట్కి ఈ విధంగా సిట్టింగ్ చేసి ఇటు పై షాఫ్ట్కి సిట్టింగ్ చేయాలి. ఇలా రెండు సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇది సెంటర్ షాఫ్ట్కి ఈ విధంగా సిట్టింగ్ చేయాలి. ఇక్కడ వరకు ఓకే. వచ్చేసి మనం ఇక్కడ వరకు ఓకే. ఇంకా ఈ గేర్ షిఫ్టర్ ఈ విధంగా సిట్టింగ్ చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇవి నిజంగా. ఇవి గేర్ వీల్స్ సిట్టింగ్ చేయడం అనేది, ఇది ఇది వచ్చేసి మధ్యలో ఉంటుంది, ఇది వచ్చేసి అప్లో ఉంటుంది, ఇది వచ్చేసి అవుతుంది డౌన్లో ఉంటుంది, ఇది అప్లో ఉంటుంది, ఇది వచ్చేసి మధ్యలో ఉంటుంది, ఇది డౌన్లో ఉంటుంది. ఇది వచ్చేసి పిన్ వచ్చేసి ఒకటి ప్లెయిన్గా ఉన్నది ఇక్కడ వేయాలి. ఇది వచ్చేసి ఇక్కడ సిట్టింగ్ చేయాలి. ఇంతవరకు గేర్ వీల్ సిట్టింగ్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఇవి రెండోది ఏంటంటే కిక్ స్ప్రింగ్. కిక్ స్ప్రింగ్ వచ్చేసి కంపల్సరీ ఈ పల్స ఇంజిన్ అప్పుడు ఇప్పినప్పుడు కంపల్సరీ కూడా మనం ఎప్పుడు కొత్త స్ప్రింగ్ వేసుకోవాలి. ఓకే, కిక్ స్ప్రింగ్ ఓకే, సిట్టింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ ఇది కొత్తది, ఇది రాడ్డు, కొత్త రాడ్ వేయించాను, కంటింగ్ రాడ్డు. ఇందులో కూడా నీడిల్ బేరింగ్, కంటింగ్ రాడ్డు కొత్త వచ్చేసాయి. ఈ బేరింగ్ కొత్తది, ఈ బేరింగ్ కొత్త. ఇలాగ సిట్టింగ్ చేసి మొత్తం ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా ఓకే, ఈ విధంగా మనకి పల్సర్కి మెయిన్లీ చూసుకోవాల్సింది. ఇంకా లాస్ట్లో మనం ఛాంబర్ వేసుకునేటప్పుడు కిక్ స్ప్రింగ్ ఓకే, దీనికి వాచర్ ఉందో లేదో చూసుకోవాలి. ఇది 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 క్లాంప్లు, బుష్లు, ఈ షాఫ్ట్లు చూసుకోవాలి నీట్గా సిట్టింగ్ అయ్యే లేవన్నది. ఇది కంటింగ్ రాడ్ ఓకే. ఈ విధంగా మీకు వేయడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గేర్లకి కరెక్ట్గా గేర్లు పడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.